ఏలూరు జిల్లా పోలవరం ధనిక వర్గాలకు చెందిన బోయ వాల్మీకులను రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల మన్య గిరిజనులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు. శుక్రవారం పోలవరం మండలంలో ఏపీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఆదివాసీ సంఘాలు సంయుక్తంగా ఏజెన్సీ బంద్ నిర్వహించారు. పోలవరం మండలంలో వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలను, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను మూయించివేశారు. స్థానిక ఏటిగట్టు సెంటర్లో మానవహారం నిర్వహించారు. గిరిజన వ్యతిరేక విధానాల నిర్ణయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ గిరిజన సంఘం నాయకులు బోరంగ భూచంద్ర మాట్లాడుతూ గిరిజనుల్లో 30 నుండి 40 తెగలు ఉండగా ధనిక వర్గాలకు చెందిన బోయ వాల్మీకులను ఎస్టీలలో చేర్చడం అన్యాయమని అన్నారు. అవుతుంది ఇబ్బంది అవుతుంది.